సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని పెందుర్తి శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. చిన్న ముష్టివాడ గ్రామంలో టీడీపీ నాయకులు సేనాపతి శంకర్రావు ఆధ్వర్యంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రభుత్వం ఇస్తున్న రెట్టింపు ఫంక్షన్ పథకాన్ని అందించే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథి చేసిన మన గౌరవ శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మాట్లాడుతున్నారు. పెన్షన్లు కానీ, విడో పెన్షన్లు కానీ, వంటమైన పెన్షన్లు కానీ సార్, ఇటువైపు ఒకసారి చూడండి సార్, సార్ ఇటువైపు ఇటువైపు మీకు ఇచ్చాను సార్. ఇంకొకటి పెన్షన్లు కానీ, విడో పెన్షన్లు కానీ, వంటమైన పెన్షన్లు కానీ సార్, సార్ ఒకసారి చూడండి సార్, సార్ 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 ఎమ్మెల్యే గారు ఒక్కసారి ఇచ్చారు రోజే మొత్తం కన్సెన్స్ అది మన జీవితంలో ఏమో చాలా అవుతుంది ఆ చోటు నుంచి చివరికి అంటే కొంచెం లేట్ అయింది అని పడుతుంది. ఈ వృద్ధులకి ఇచ్చామన్నది ఒక్కసారి ఆలోచిస్తే వెనక్కి వెళ్తే కన్సర్ ప్రజలు ఎక్కువ ఒక కొడుకుని తండ్రిని ఇద్దరేమో ఆస్తులు వాళ్ళు చనిపోయారు అప్పటిగా పోయారు కొడుకులు డబ్బుగాత్వాలి కానీ డబ్బుగా ప్రేమ ఆప్యాయత ఆ వయసులో మనవడో మనవరాలో పక్కన ఆడుకోవాలి. అలాంటి వాళ్ళకి అయ్యో ఈ వయసులో కూడా టీ తాగుదామంటే అలా చూడాలి కొడుకు కోసం ఆ డబ్బులు ఇస్తారు ఇవ్వడానికి పోనీ కొడుకు ఇద్దామంటే అంతగానో ప్రత్యేకంగా ఉంటారు. దాన్ని ఒక్కసారే ఈ ఖర్చులు లెక్కలు వేసి కనీసం ఆ భార్య భర్తలు ఇంట్లో ఉంటే ఒక 1000 రూపాయలు ఉంటే ఓ 10 కేజీ రూపాయలు 10 కేజీ బియ్యం వస్తుంది 10 రూపాయలకి ఇక 990 రూపాయలు ఉంటాయి. ఏదో ఈ నా ఇద్దరు కావాల్సిన సామాన్లు కొనుక్కొని వాళ్ళు బతికే విధంగా 1000 రూపాయలు చేయడం జరిగింది. అది కూడా ఏదో మొక్కుబడి కాకుండా ఏ జన్మభూమిలో దరఖాస్తులు ఆ జన్మభూమిలో క్లియర్ చేశాం. ఎప్పుడప్పుడే జనవరిలో వస్తే.